భారతీయ సంప్రదాయం మన పండుగల్లో ఉట్టిపడుతుంది. ప్రకృతిని పూజించే సంస్కృతి హిందువులది. సృష్టిలో ప్రతి జీవిలో దైవం చూడమనేది హైందవ జీవన విధానంలో ముఖ్య భాగం. కార్తీక మాసంలో దీపావళి పండుగ తర్వాత వచ్చే చతుర్థి తిథిని నాగుల చవితిగా భావించి ఈరోజు నాగులకు పూజలు చేస్తారు. తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్న నాగుల చవితి పండుగను హైదరాబాద్ నగరంలో ఘనంగా జరుపుకున్నారు. పుట్టలో పాలు పోయడానికి నాగేంద్రుడి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకాలు జరిపారు. ఈ రోజు రైతులంతా పొలం వద్ద ఉండే పుట్టల వద్దకు వెళ్లి ప్రత్యేక పూజలు చేసి పాలు పోస్తారు. చలిమిడి నువ్వులతో చేసిన చిమ్మిలిని నైవేద్యంగా సమర్పిస్తారు. నాగుల చవితి ఎందుకు జరుపుకుంటారంటే నాగేంద్రుడికి పాలు పోయడానికి పుట్టలను పాలు పోయడానికి వస్తారు అందరూ. అది నాగదేవతను పూజించితే మంచి జరుగుతుంది అనేసి మన కుటుంబంలోని పిల్ల పాపలతో సుఖంగా ఉంటారనేసి నాగుల చవితికి చేస్తారన్నమాట. అది ఆ రోజే చేస్తారు. దీపావళి అయిన తర్వాత 5వ రోజునే నాగుల చవితి చేస్తారు. చవితి రోజు ఏమేం చేస్తారు నాగేంద్రుడికి? నాగేంద్రుడికి పుట్టలోను పాలు వేస్తారు, సిమ్మిడి వేస్తారు, మరి శుభ్రంగా అంతా ముగ్గు వేస్తారు, కడిగిసి ధూపం నైవేద్యం అన్ని పెడతారు, ప్రసాదం అది పెడతారు, నువ్వు పప్పుతో చేసిన సరివిడి పెడతారు, ఎర్రదుంపలు అదే శివదుంపలు, కమలా పీడాకాయలు, చెరుకు ముక్కలు అవన్నీ పెడతారు. అవన్నీ ఇప్పుడు సిటీలో దొరుకుతున్నాయా? మరి దొరుకుతున్నాయండి, తీసుకొచ్చి పెడుతున్నాయి, దొరుకుతున్నాయి. ఓకే అమ్మ. దీపావళి అయినా 5 రోజులు నాగుల చవితి వస్తుంది. నాగుల చవితికి స్వామికి సిమ్మిడి, వడపప్పు, సలివిడి, అన్ని రకాల పళ్ళు పువ్వులు పెట్టి పుట్టలో గుడ్డు పాలు వేసి పూజిస్తాం. మీరేమేమి తెచ్చారు ఇప్పుడు? మేము పువ్వులు, పసుపు కుంకుమ పువ్వులు, సలివిడి, సిమ్మిడి, వడపప్పు నైవేద్యం పెట్టి పూజా ద్రవ్యాలతో పూజ చేస్తాం. ఎందుకు ఈ రోజే చేసుకోవాలి ఏమైనా తెలుసా? అంటే అమావాస్యలను 5 రోజులకి సంప్రదాయం చేస్తాం. ఆంధ్ర వాళ్ళంతా నాగపంచమి నాడు నాగుల చవితి నాడు చేస్తాం. హ్యాపీగా ఉండాలండి. ఇవాళ నాగుల చవితి, అందరు బాగుండాలని చేస్తారు. మన ఇంట్లో మన భార్య భర్తలు మంచిగా ఉండాలి, పిల్లలు బాగుండాలి, అందరూ బాగుండాలని ఈరోజు చేస్తారనమాట. కార్తీక మాసం నాగుల చవితి ఆవు పాలు ప్రత్యేకంగా పోస్తారు. పూజా సామాగ్రి దీపం వెలిగిస్తారు, మళ్ళీ పువ్వులు అగరబత్తీలు అన్ని మళ్ళీ నైవేద్యం పాలు ఆవు పాలు ప్రత్యేకంగా తీసుకుంటారు, అభిషేకానికి తీసుకుంటారు అన్నట్టు. పూజా సామాన్ అంటే దీపం వెలిగిస్తారు, అగరబత్తీలు పెడతారు, కొబ్బరికాయ కొడతారు, మళ్ళీ నైవేద్యం పెడతారు. నైవేద్యం అంటే నువ్వులు ఉండల్లాగా చేసి పెడతారు, నువ్వులు బెల్లం దంచి అది ఉండల్లాగా పెడతారు. సలివిడి అని సలివిడి పిండి అది సల్వా అని మంచిదని పెడతారు. ఇవాళ ఎంత మంది వచ్చారు టెంపుల్? వేలాది మంది వస్తా ఉంటారు. పూలు పోతాయి. శివునికి ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తాము. శివుని మెళ్ళా ఉన్న నాగేంద్ర స్వామి, ఆ నాగేంద్ర స్వామి ఈరోజు నాగుల చవితి. అమావాస్య వెళ్ళిన 4వ రోజు చవితి నాగుల చవితి. నాగుల చవితి రోజు పుట్టల పాలు పోసి ఆవు పాలు, చలిమిడి, వడపప్పు నైవేద్యంగా పెడతారు. కొంతమంది కోడిగుడ్లు కూడా వేస్తారు. అది వెండి పుట్టా కళ్ళు అనేది ఉంటుంది, అవి కూడా అవి వేస్తారు. వేస్తే మంచిది అనేది అది నాగులు చవితి అని అంటే నాగేంద్రుడు బిడ్డల్ని మంచిగా కాపాడుతూ ఉంటాడు. పూర్వము పొలాలు అవన్నీ ఉంటా ఉండేవి కదా, నాగులు అవి కుటుంబాన్ని రక్షిస్తారు చేస్తారు అన్న ఉద్దేశంతో నాగేంద్ర స్వామిని పూజ చేసి ఆయన కాపాడతారు అనే ఒక నమ్మకంతో అది ఈ కార్తీక మాసంలో శివుని మెళ్ళ ఉండే నాగేంద్రుడు ప్రాముఖ్యతనిచ్చి ఈ నాగుల చవితి కార్తీక మాసం అమావాస్య వెళ్ళిన 4వ రోజు చవితి రోజు నాగుల చవితిని.
నాగుల చవితి రోజున ఉపవాసం ఉంటాము. ఆ రోజు కత్తిపేటతో పోసినవి కాకుండా భోజనం చేస్తారు. అంటే అది అట్లా అది నాగేంద్రుడిని కూడా ఇది చేసినట్లుగా అందుకని కత్తిపేటతో పోయకుండా ముద్దపప్పు అలాంటివి మాత్రమే చేస్తారు. కానీ కత్తిపేటతో ఏమి పోయకుండా ఉపవాసం ఉండి సాయంత్రం అట్లా చేస్తాం అన్నమాట. పొద్దున్న లేచి ఇల్లు ఆకులు అల్లుకినాకనే బియ్యం నానబోసి నా నువ్వు పిండి చల్లపిండి కొర్రపిండి చేస్తాం. ఈరోజు ఆ కొర్రపిండి నిన్ననే సొద్దలు నానబోసి మొలక కట్టేస్తాం. అవన్నీ ఆ సొద్ద మొలకలు చల్లపిండి నువ్వు పిండి ఇవే తిని ఉంటాం. కానీ ఇంక ఇవాళ ఉల్లిపాయ కొయ్యడం కానీ అన్నం ఇది చేయడం కానీ చాలా నిష్ఠగా శుభరాత్రి కన్నా ఇంకా ఎక్కువ నిష్ఠతో ఉంటాము. ఏదన్నా ఆడవాళ్ళు వసతి తప్ప ఇంకా ఏదన్నా ఏదన్నా ఉండి చేయకపోతే తప్పకుండా పాము కనిపిస్తుంది. చాలా ఇది నిష్ట. బట్టలు పెట్టేటోళ్ళు బట్టలు పెడతారు. కానీ మాకెళ్ళి మటుకు చాలా నిష్టగా ఉపవాసం ఉంటాం. ఎంత నిష్టగా అంటే అంత నిష్టగా వేడి ఇవాళ ఉండము శ్రావణ మాసంలో ఉంటాం. ఇవాళ మటుకు నోము ఉన్నోళ్ళు మటుకు ఉంటారండి. ఈ నెల అంతా కూడా చేసుకుంటారు. కార్తీక నోము ఉన్నోళ్ళు మామూలుగా మాలాంటి వాళ్ళు మటుకు ఇదిలేదు. మాకు మటుకు శ్రావణ మాసంలో మా అమ్మకు ఏదన్నా ఉన్నప్పుడు నేను చిన్నప్పుడు ఉండేదాన్ని పెళ్లి కాకముందు. ఎంత కఠిన ఉపవాసం అంటే అంత కఠిన ఉపవాసము. ఆ సల్బిండి దినబుద్ధి కాదు, పరిగడుపున ఆ చొద్దలు దినబుద్ధి కాదు. అది చూడు కార్తీక మాసం కార్తీక సోమవారము కార్తీక పౌర్ణమి రోజుని మాత్రము నోములు ఉన్న వాళ్ళు చేసుకుంటారమ్మా. కొంతమందికి పౌర్ణమి నోము అనేది ఉంటుంది, కొంతమందికి సోమవారం నోములు అనేవి ఉంటాయి. కార్తీక సోమవారం నోములు ఉన్న వాళ్ళు కార్తీక సోమవారం చేసుకుంటారు. వేరే వాళ్ళకేమో కానీ మాకు మటుకు కనిపిస్తుంది. శ్రీమాత్రే నమః. ఓం కనకదుర్గాయ నమః. ప్రియ భగవద్బంధులారా, కార్తీక మాసం సందర్భంగా మరి ఈరోజు నాగుల చవితి. కార్తీక మాసం అనేది చాలా విశేషమైనటువంటి మాసము. మనము ఈ కార్తీక మాసము సూర్యుడు తులారాశిలో ఉంటాడు కాబట్టి అత్యంత పుణ్యప్రదమైనటువంటి మాసం ఈ యొక్క కార్తీక మాసము. కార్తీక మాసంలో ఈ దీపారాధన చేసేవాళ్ళు దీపారాధన ఎందు గురించి చేస్తామంటే మన జీవితంలో తెలిసి కానీ తెలియక కానీ ఎన్నో తప్పులు మనం చేస్తూ ఉంటాం. అయితే ఈ తప్పులన్నింటినీ కూడా పారద్రోలేటటువంటి మాసం ఈ యొక్క కార్తీక మాసం. చీకట్లో దీపం పెడితే వెలుగు ఏ విధంగా వస్తుందో, మన పాపాలన్నీ కూడా ఒక చీకటిలాగా ఉంటే ఈ మనం వెలిగించేటటువంటి దీపము ఆ యొక్క పాపాలను పంపించేస్తుంది. అందుకే ఈ యొక్క కార్తీక మాసం అనేది చాలా అన్ని మాసాలలో చాలా విశేషమైనటువంటి మాసము ఈ యొక్క కార్తీక మాసం. కార్తీక మాసంలో చేసేటటువంటి ముఖ్యమైన పూజలు ఏమైతే ఉంటాయో దీపం, స్నానం, అలాగే దీపము, స్నానము, నక్తవ్రతము, నదీ స్నానము, దానము, ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనటువంటివి. అలాగే ఒక కార్తీక మాసంలో తెల్లవారుజామున అంటే సూర్యుడు ఉదయించకముందే, అయితే మామూలుగా మనం దీపాలు వెలిగిస్తే అగ్గిపెట్టెతో వెలిగిస్తాము, కానీ కార్తీక మాసంలో వెలిగించేటటువంటి దీపాలు అగ్గిపెట్టెతోని అగరబత్తిని ముట్టించి ఆ అగరబత్తితోటి ఈ యొక్క దీపాన్ని వెలిగించాలి. అట్లా అట్లా ఆ యొక్క దీపాన్ని వెలిగిస్తేనే కార్తీక దీపం అని చెప్పేసి ఆ యొక్క దీపాన్ని అంటారు. అలాగే నాగుల చవితి. ఇప్పుడు మనకు మానవులకు ఈ యొక్క భూలోకం ఎలాగో, ఈ యొక్క సర్పాలకు నాగలోకం అనేది ఉంటుంది. అలాగే ఈ యొక్క నాగలోకం అంటే నాగలోకంలో ఉన్నటువంటి నాగదేవత, నాగరాజు మొదలు దేవతలందరికీ కూడా ఈ యొక్క చవితి రోజే వాళ్ళు ఉద్భవించిన రోజు, అనగా పుట్టిన రోజు. అందుకే ఈ యొక్క చవితికి నాగుల చవితి అని చెప్పేసి అంటారు. మనకు నాగుల చవితి రెండు సార్లు వస్తుంది. ఒకటి శ్రావణ మాసంలో వస్తుంది, ఒకటి కార్తీక మాసంలో వస్తుంది. అయితే ప్రాంతాలను బట్టి ఈ యొక్క నాగుల చవితి, నాగుల పంచమి అని చెప్పేసి చేస్తారు. తెలంగాణ ప్రాంతంలో నాగుల పంచమి చాలా విశేషంగా చేస్తారు. ఆంధ్ర ప్రాంతంలో నాగుల చవితి అనేది విశేషంగా చేస్తారు. అది కార్తీక మాసంలో వచ్చే చవితి. శ్రావణ మాసంలో వచ్చే చవితికి, శ్రావణ మాసంలో వచ్చేటటువంటి పంచమికి ఈ యొక్క నాగుల పంచమి అని చెప్పేసి చేస్తారు. అలాగే ఒక నాగుల చవితి రోజు ఎటువంటి వారు పూజ చేయాలని చెప్పేసి అంటే ముఖ్యంగా సంతానం లేనివారు, సంతానం లేనివారు సంతానం గురించి, అలాగే సంతానం ఉన్నవాళ్ళు వాళ్ళ యొక్క పిల్లల బాగు గురించి, అలాగే ఎటువంటి కోరికలు ఉన్నా సరే
నాగుల చవితి రోజు పుట్టలో మనం పాలు పోయడానికి వెళ్తాం అయితే మీరు దయచేసి పుట్టలో పాలు పోయండి కాకపోతే కొంచెం పుట్టలో పాలు పోసి మిగిలిన పాలు ఏం చేయాలంటే ఒక మట్టి చిప్ప తీసుకొని వెళ్లి ఆయొక్క చిప్పలో పాలు పోసినట్లయితే ఆయొక్క సర్పము ఏదో ఒక విధంగా అందులోకి వచ్చి ఆయొక్క పాలు తాగడం అనేది జరుగుతుంది అయితే చాలా మంది ఏం చేస్తుంటారంటే పుట్టలోనే పోస్తుంటారు ఒకటి గుర్తుపెట్టుకోండి ఆ మట్టితోని ఉన్నటువంటి చీమలు తయారు చేసినటువంటి పుట్టలో పాలు పోస్తే ఆ యొక్క పాలు అనేది మట్టి గుంజుకుంటుంది కాబట్టి ఆ మట్టిలో కొంచెమే పోసి మిగతాదంతా కూడా అందులో పెట్టాలి అలాగే మామూలుగా సర్పం ఏమిటంటే మాంసాహారి శాకాహారి కాదు కాబట్టి మీరు పెట్టేటటువంటి పూలు పండ్లు ఇవన్నీ కూడా నైవేద్యానికి పెట్టవచ్చు కానీ మామూలుగా సర్పం ఏమైతే ఉంటుందో ఒకవేళ పుట్టలో సర్పం ఉన్నట్లయితే దానిలో కోడిగుడ్డ అనేది పెడతారు అయితే ఆ పుట్ట ఏదైతే రంధ్రం ఉంటుందో రంధ్రం పైన పెట్టాలి ఆ విధంగా పెట్టినట్లయితే ఒకవేళ ఆ పుట్టలో గనుక సర్పం ఉన్నట్లయితే కింది నుంచి ఆ యొక్క ఆహారాన్ని తీసుకునే అవకాశం ఉంటుంది అలాగే ఒక నాగుల చవితి రోజు విశేషంగా పూజ చేసినటువంటి వాళ్ళ సంతానం గురించి చేసేటటువంటి వాళ్ళ సంతానాన్ని ప్రసారిస్తుంది నాగదేవత అలాగే ఈ యొక్క సంతానం లేని వారికి సంతానం ఉన్న వాళ్లకు వాళ్ళ యొక్క పిల్లల్ని అలాగే వారి యొక్క కుటుంబాన్ని కూడా రక్షిస్తుంది అందుకే ఇక నాగుల చవితి రోజు చలిమిడి పానకము వడపప్పు అలాగే పసుపు కుంకుమలతో గంధముతో పువ్వులతో పండ్లతో అగరబత్తీలు హారతి కర్పూరం మొదలగు పూజా సామాన్లు అన్నిటితోటి ఈ యొక్క నాగదేవతకు పూజ చేస్తూ ఉంటారు పుట్టలు అనేటివి చాలా తక్కువగా అయిపోయాయి ఎందుకంటే మహానగరంలో ఇప్పుడు పుట్టలు అనేటివి లేవు కాబట్టి ఒకవేళ పుట్టలు కనుక మీ దగ్గరలో లేనట్లయితే ఏదైనా సరే ఆలయంలో వెళ్ళి ఆ యొక్క సర్పాలు ఉన్నటువంటి విగ్రహాలను అభిషేకం చేసి పాలతోటి ఆవు పాలు దొరికితే ఆవు పాలు లేదా బర్రె పాలతోటి అభిషేకం చేసి ఆ తర్వాత పసుపు కుంకుమలతో అలంకరించి ఆ యొక్క తిలకాన్ని మీ యొక్క పిల్లలకు కానీ మీరు కానీ పెట్టుకున్నట్లయితే నాగదేవత యొక్క ఆశీర్వాదం వల్ల ఆయుధ ఆరోగ్యాలు ప్రసారిస్తుంది కాబట్టి సర్పం అనేది చాలా శక్తివంతమైనది ఈ యొక్క సర్పాన్ని పూజ చేయడం ద్వారా కాలసర్ప దోషాలు తొలగిపోతాయి తెలిసి తెలియని చేసిన పాపాలన్నీ కూడా నశించిపోతాయి తెలిసి కానీ తెలియక కానీ మనం కానీ ఏదైనా సర్పానికి హాని చేసినట్లయితే ఏదైనా సర్పం మన వల్ల చనిపోవడం కనుక జరిగితే ఇట్లాంటి సమయాలలో పూజ చేసినట్లయితే మీ యొక్క నాగరాజు యొక్క దోషం వెళ్ళిపోయి ఆ యొక్క నాగరాజు నాగదేవత యొక్క అనుగ్రహము కలుగుతుంది కాబట్టి నాగుల చవితి రోజు ఈరోజు అభిషేకం చేసిన వాళ్ళందరికీ కూడా ఆ యొక్క నాగుల యొక్క ఆశీర్వాదం కలగాలి అలాగే ఈ యొక్క చవితి రోజు ఆ యొక్క నాగులకు అభిషేకం చేసిన వాళ్ళందరికీ కూడా ఆ యొక్క అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి ఆ యొక్క నాగదేవత నాగరాజు యొక్క ఆశీర్వాదం కలగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీమాత్రే నమః. ఓం కనకదుర్గాని.